ప్రముఖ సినీ నటి మొదటి తరం సినీ నటి ఆమె ఇక మనకు లేరు అనే వార్త దక్షిణాది రాష్ట్రాల్లో ఉండే చలనచిత్ర పరిశ్రమలో ఉండేవారే కాకుండా యావత్ అభిమానులు దక్షిణాది రాష్ట్రాల్లో ఉండే అందరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు సరే ఆమె వయసు ఎనభై ఆరేళ్ళు అయినా ఏదో ఒకరోజు మట్టిలో పుట్టాం మట్టిలో కలిసిపోవాల్సిందే అయినా కూడా ఆమె నిండు నూరేళ్లు ఇంకా ఉండాలని కోరుకునేవాళ్ళు అనేక మంది ఉన్నారు చలనచిత్ర రంగంలో ప్రవేశించక ముందు జమున పేరు జానాభాయ్ ఆమె జన్మించింది హంపీలో జన్మించింది కర్ణాటకలో హంపీ తదుపరి ఆమె తండ్రి గుంటూరు జిల్లాలో దుగ్గిరాలకు వచ్చి స్థిరపడటం జరిగింది దుగ్గిరాల్లో తండ్రి పసుపు వ్యాపారం చేసేవాడు తండ్రి తల్లి ఇద్దరు కూడా ఆ రోజుల్లోనే ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు జమున తండ్రి మధ్వ బ్రాహ్మణులైతే తల్లి వైశ్యులు ఆ విధంగా ఆదర్శప్రాయంగా ఆనాడు వివాహం చేసుకున్నారు దుగ్గిరాల్లోనే జమున పెరగటం జరిగింది జమున ఏ విధంగా చలనచిత్ర రంగంలోకి వచ్చిందంటే ఆమె స్కూల్లో ఉండగా నాటకాలు చాలా ఆసక్తి చూపించేది దుగ్గిరాలకి ఒకరోజు సావిత్రి సినీ నటి సావిత్రి ఆమె కూడా నాటకాల నుంచే చలనచిత్ర రంగంలో ప్రవేశించింది ఒక నాటకం వేయటానికి దుగ్గిరాలు వచ్చినప్పుడు సావిత్రి సినీ నటి సావిత్రి జమున వాళ్ళ ఇంట్లో దిగింది అప్పట్లో హోటల్స్ అవన్నీ ఉండేవి కాదు కదా ఎవరింట్లోనో బంధువులు స్నేహితుల ఇంట్లో ఉంటమే కదా అప్పుడు జమున యొక్క ఉత్సాహాన్ని చూసి సినీ నటి సావిత్రి ప్రోత్సహించి నువ్వు నాటకాలకే కాదు సినిమాకు కూడా పనికొస్తావని చెప్పి ఆ విధంగా సావిత్రి ఇచ్చిన ప్రోత్సాహంతో చలనచిత్ర రంగంలో ప్రవేశించింది మొట్టమొదటి సినిమా పంతొమ్మిది వందల యాభై మూడులో పుట్టిల్లు అనే సినిమాతో ప్రారంభం ఆ రోజుల్లో ఈ రంగుల చిత్రం ఉండేది కాదు బ్లాక్ అండ్ వైట్ నలుపు తెలుపు బ్లాక్ అండ్ వైట్ అయిన తర్వాత గేవా రంగు అని వచ్చింది తర్వాత మల్టీ కలర్ చిత్రాలు వచ్చాయి పుట్టిళ్ళతో చలనచిత్ర రంగంలో ప్రవేశించి ఆమెకు గుర్తింపు ఎప్పుడొచ్చిందంటే ఎల్వి ప్రసాద్ నిర్మించిన మిస్సమ్ అనే సినిమాతో ఆమె గుర్తింపు వచ్చింది ఇక ఆ తర్వాత వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు ఇక ఎన్ని ప్రముఖ చిత్రాల్లో చేసిందంటే కొన్ని ఉదహరించడానికి బంగారు పాప తెనాలి రామకృష్ణుడు గుళే బకావళి గుండమ్మ కథ లేత మనసులు మూగ దొంగ దొంగరాముడు చింతామణి భాగ్యరేఖ సంతోషం బుబ్బిలి యుద్ధం కీలుబొమ్మలు చదరంగం వద్దంటే డబ్బు ఇల్లరికం ఇలవేల్పు ముద్దుబిడ్డ పూల రంగడు ఈ విధంగా తెలుగు ఇవి ప్రముఖ చిత్రాలు ఆమె తెలుగే కాకుండా హిందీ తెలుగు కన్నడ తమిళ అన్ని భాషల్లో కూడా దాదాపు రెండు వందల చిత్రాల్లో నటించారు నటించడమే కాదు కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించింది జమున ఆమెని చలనచిత్ర రంగంలో సినీ సత్యభామ అంటారు ఎందుకంటారంటే శ్రీకృష్ణ తులాభారం అనే సినిమాలో సత్యభామ పాత్ర వేసింది జమున నేటికి కూడా ఆమెను అధిగమించి నటన చేసే సత్యభామ మనకు రారు రాబోరు సత్యభామ పాత్ర పోషిస్తూ ఉండగా శ్రీకృష్ణుడి పాత్రలో నట సామ్రాట్ ఎన్టీ రామారావు కృష్ణుడి పాత్ర పోషిస్తూ ఆయన వచ్చి సత్యభామ కాళ్ళ దగ్గర కూర్చుంటాడు కాళ్ళ దగ్గర కూర్చుంటే సత్యభామ ఒక్క దన్నుతుంది శ్రీకృష్ణుడిని అది గమనించి సినిమా విడుదలైన తర్వాత ఎన్టీఆర్ అభిమానులు ఆ రోజుల్లో ఎన్టీఆర్ అభిమానులు ఏఎన్ఆర్ అభిమానులే ఎన్టీఆర్ అభిమానులు బగ్గుమన్నారు మా అభిమాన నటుడిని నువ్వు కాలుబట్టి తంతవా అని చెప్పి ఆగ్రహం వ్యక్తపరిచారు సినిమాలో తన్నినా కూడా ఈగ వాళ్ళనిచ్చేవారు కాదు ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఏ అన్నారంటే అభిమాన సంఘాలు అలా ఉండేవి తర్వాత ఎన్టీ రామారావి సముదాయించి మనం సినిమాల్లో జరిగిన దాన్ని నిజ జీవితానికి అన్వయించుకోకూడదు సత్యభామ కృష్ణుణ్ణి తనటం అనేది వాస్తవమని ఆయన సముదాయించే వరకు ఈ అభిమాన సంఘాలు వాళ్ళ యొక్క ఆందోళన ఆ రోజుల్లో విరమించల ఇక ఒక పాట ఈరోజు కూడా గ్రామీణ ప్రాంతంలో పెద్దవాళ్ళు పాడుకుంటూ ఉంటారు అందరి మనసుల్లోకి వెళ్ళిపోయింది అది చాలా సులభమైన సరళిలో రచయిత రాశాడు గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది చెట్టు కొమ్మ మీద పిట్ట ఉన్నది పిట్ట మనసులో ఏముంది ఏముంది ఈ పాట ఈరోజు కూడా రైతులు గ్రామీణ వాసులు సులభంగా పాటలాడు పాట పాడుకుంటూ ఉంటారు ఆ రోజుల్లో ఇంత రమ్యంగా ఉండేవి కానీ ఇప్పుడు స్టైలే వేరు స్పీడు డీజేలు అంత రమ్యమైన భాష ఇప్పుడు నేటి పాటలు అన్నిటిలో కూడా ప్రతి పదంలో కూడా ద్వంద్వార్థం ఉండే పదాలే ఉపయోగిస్తున్నారు రచయితలు ఆ విధంగా ఆమె చలనచిత్ర రంగంలో అక్కినేని ఎన్టీఆర్తో నటించి అగ్రశ్రేణి నటుల సరసన ప్రజలను రంజింపజేసింది ప్రేక్షకులను రంజింపజేసింది అయితే వారితో విభేదించింది జమున ముక్కుసూటి మనిషి జంకు బొంకు లేకుండా మనసులో మాట బహిరంగంగా చెబుతుంది వ్యక్తిత్వాన్ని చంపుకోదు ఆత్మాభిమానాన్ని చంపుకోదు ఆత్మగౌరవాన్ని ఎవరికీ తాకట్టు పెడదు వాళ్ళు గొప్ప మహానటులు కావచ్చు ఆ ఎన్టీఆర్ ఏ అన్నారు అయినా కొన్ని విషయాల్లో వారితో విభేదించి ఎప్పుడైతే జమున పెద్ద నటులతో మహానటులతో విభేదించిందో సినిమాల్లో అవకాశాలు కొరవడినాయి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఈమెని హీరోయిన్గా తీసుకోవటం మానేశారు ఏం పర్వాలేదు నేను కలమ్మ తల్లి బిడ్డని నేను నా కళను ప్రదర్శిస్తూనే ఉంటానని వేరే హీరోలతో హరనాథ్ లాంటి హీరోలతో కొనసాగించింది కానీ ఏమాత్రం వెనుకంజ వేయలే చలనచిత్ర రంగంలో ఆమె నటి నటి సావిత్రితో సాన్నిధ్యంగా ఉండేవారు ఇక ఆమె రాజకీయాల్లో కూడా రంగప్రవేశం చేసి రాణించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాజమండ్రి నుంచి లోక్సభ సభ్యురాలుగా గెలిచారు ఆ విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి తదుపరి కాంగ్రెస్ రాజకీయాల నుంచి తప్పుకున్నారు అయితే ప్రధానమంత్రిగా అక్కి అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు ఆయన చేస్తున్న మంచి పనులు దేశాన్ని ఉద్ధరించడానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రభావితమై వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జమున భారతీయ జనతా పార్టీకి ప్రచారం చేయటం జరిగింది ఆమెకి అవార్డులు అనేది అనేకమైన అవార్డులు వచ్చినాయి పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఎనిమిదిలోనే ఆమెకు ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చినాయి రెండు వేల ఎనిమిదిలో ఎన్టీఆర్ జాతీయ అవార్డు వచ్చింది ఇక ఆమె రాజకీయ జీవితం చూశారు సినీ జీవితం చూశారు సేవ పేదవారికి సేవ చేయాలని నిరుపేదలకి విద్య వైద్యం ఉపాధి అంశాల్లో బాగా కృషి చేశారు ఈమె భర్త రమణరావు ఆయన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో ప్రొఫెసర్గా పనిచేసేవారు ఆయన జంతు శాస్త్రంలో ప్రొఫెసర్ విశేషం ఏంటంటే భర్త రమణరావు ఎనభై ఆరో సంవత్సరంలో మరణించాడు జమును కూడా ఎనభై ఆరో సంవత్సరంలోనే మరణించింది ఇది ఒక యాదృచ్ఛికమైన అంశంగా మనం గమనించాలి ఆమె పేరు కూడా ఎప్పుడూ కూడా జమున రమణారావు అని చెప్పుకునేది ఆమె ఒక గృహిణిగా ఒక నటిగా ఒక రాజకీయవేత్తగా ఒక సేవా తత్పరురాలుగా తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని పొందింది అయితే రమణారావు భర్త రెండు వేల పద్నాలుగులో ఆయన అసూలు బాసారు ఈమెకి ఒక కుమారుడు వంశీ కుమార్తె శ్రవంతి వాళ్ళిద్దరు కూడా హైదరాబాద్ నగరంలోనే నివసిస్తున్నారు ఈమెకు నటి కాంచన బాగా సన్నిహితురాలు కాంచన జమున ఇద్దరు కూడా ఎప్పుడు కలిసి వాళ్ళ పరిచయము నాటక రంగం నుంచి ప్రారంభమై సినిమా రంగంలో కూడా నేటికి కూడా అలా కొనసాగుతుంది అయితే పది సంవత్సరాల ముందు జమునకి వణుకుడు సమస్య వచ్చింది ఈ వణుకుడు సమస్య కొంతమందికి వృద్ధాప్యంలో వస్తుంది డెబ్భై ఏళ్ళు దాటిన వాళ్ళకి రావటం సహజమే మెదడులో కొన్ని సమస్యలు ఉండటం వల్ల పార్కిన్సన్ అనే సమస్య వల్ల రావచ్చు చేతులు వణకటం కాళ్ళు వణకటం ఈ చేతులు కాళ్ళతో పాటు జమునికి తల కూడా వణికే సమస్య వచ్చింది అయినా కూడా ఎవరు ఆహ్వానించినా కూడా అందరి ఆహ్వానాలను మన్నించి వీలైనంతవరకు వణుకుడు సమస్య ఉన్నా కూడా ఏ కార్యక్రమాన్ని మిస్ కాకుండా వెళ్తూ ఉండేది ఆమె వయసు రీత్యా ఆమెది సహజ మరణమే ఆమె దేవుడు రమ్మన్నాడు శివైక్యమైంది ఈరోజు ఒక చరిత్రను సృష్టించింది ఒక మహిళా నటిగా వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ఆనాడు ఇంత సాంకేతికంగా సినిమా రంగం అంత అభివృద్ధి కాల అప్పట్లో ఇప్పుడున్నట్టు శాటిలైట్ ద్వారా సినిమాలు వేసే ప్రక్రియ ఆ రోజు లేదు రీళ్ళు తయారు చేసేవారు ఆ రీళ్లను పద్నాలుగు రీళ్ళు పదహారు రీళ్ళని బాక్సుల్లో పెట్టి ఇనప పెట్టెల్లో పెట్టి ఆ రీళ్లను సినిమా థియేటర్లకు పంపేవారు చలనచిత్రం నడుస్తూ నడుస్తూ ఉండగా రీల్ తెగిపోయేది రీల్ తెగితే అక్కడ ప్రేక్షకులు గందరగోళం ఈలలేయటం గోల చేయటం మొదలుపెట్టేవారు కనుక అది అప్పట్లో ఉన్న పురాతన సాంకేతిక పరిజ్ఞానం నేటి తరం ఆ రీళ్ళు ఆ పద్ధతి వాళ్ళకి తెలవదు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు నుంచి ఈనాడు మల్టీ కలర్ చిత్రాలకు వచ్చాం ఏదేమైనా ఒక మహానటిగా తెలుగు ప్రజల యొక్క హృదయాలలో శాశ్వత స్థానాన్ని పొందిన జమున ఆమె ధన్యురాలు వివాదరహితురాలు చేతనైతే ఎవరికైనా సహాయం చేసేది ఎవరికీ ఎన్నడూ కూడా అపకారం తలపెట్టలేదు ఆమె ఆత్మ పవిత్ర ఆత్మ దేవుడు శాంతి చేకూర్చాలని ఇటువంటి కష్టకాలంలో ఆమె కుమారుడు కుమార్తెకి దేవుడు అండగా నిలవాలని చా యావత్తు చలనచిత్ర రంగంలో ఉండే ప్రముఖులే కాదు ప్రజలు అభిమానులందరూ కూడా ఈరోజు ఆమె యొక్క మరణాన్ని శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆమె ఆత్మకు శాంతి కూర చేకూరాలని అన్ని మతాల వారు హిందువులు ముస్లిములు క్రైస్తవులు సిక్కులు జైన్లు అందరూ కూడా తమ తమ దైవాలను జమున యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా ఆ దేవుళ్లను కోరుకుంటామనేది ఆమె చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా మనం భావించవచ్చు మళ్ళీ ఆ మహానటి జమున ఈ తెలుగుగడ్డపై పునర్జన్మ అంటూ జన్మించితే మళ్ళీ ఈ భారతదేశంలో తెలుగులో ఈ కలమ్మ తల్లి ముద్దుబిడ్డగా జన్మించి మళ్ళీ అదే రంగంలో సేవ చేయాలని కోరుకునే వాళ్ళు చాలామంది అనేకమంది కోట్లాని ప్రజలు ఉన్నారని అది ఈరోజు జమున మనకు లేరు అనేది విషాదాన్ని నింపింది అందరి యొక్క మనసుల్లో ఆమె ఆత్మ శాంతించాలని కోరుకుందాం